దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నానమ్మా. నా పేరు రాజారావు, ఇవాంజలిస్. మరి 22వ ఎపిసోడ్కి వచ్చాం. మనం చెప్పుకుంటున్నది యేసు ప్రభు సిలువ యాగం గురించి. మరి ఎన్నో ప్రవచనాలు, అసలు పాత నిబంధన బైబిల్ గ్రంథం అంత విస్తారంగా చెప్పబడి, అప్పుడు ఆ రోజుల్లో అందరికీ అర్థం అవ్వలేదు, అది నర్మగర్భితంగా కూడా చెప్పారు. ఇప్పుడైతే మనకు ప్రభు సిలువయాగం అయిపోయింది కాబట్టి ఇవన్నీ చెప్పారు కదా బుద్ధిగానే అని మనకు తెలుసు, కానీ అప్పుడైతే గ్రహించడానికి వీలుగా లేవు అవి. అయితే అటువంటి ప్రవచనాలు దేవుడు చెప్పగలిగాడు, దేవుడు ముందు జరిగేది వెనక జరిగేది అన్నీ ఆయనకి తెలుసు అని గ్రహించాం. అయితే కిందట ఎపిసోడ్లో యెషయా గ్రంథం 2:4 ఉన్నాం. ప్రజలందరికీ యుద్ధాలు రావు, ఆ యొక్క ఖడ్గాలన్నిటినీ నాగటి నక్కులుగాను అంటే నాగటి కర్రులుగా తయారు చేసుకోవచ్చు, అలాగే ఈటలన్నిటినీ మామూలుగా వ్యవసాయానికి ఉపయోగించే కత్తులుగా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు ఇక యుద్ధం ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే చెప్తుంది జరిగింది కొండ మీద ప్రసాదంలో యేసు ప్రభు వారు చెప్పిన బోధయే అది. ఏంటి బోధ అంటే, అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకోవద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ పెట్టుకోవద్దు. కాబట్టి ఇక చేయాల్సిన పని ఏంటి, ఒకడు తప్పు చేసినా కూడా రెండోవాడు క్షమించాలి, ఇలా చేస్తే యుద్ధాలే రావు అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అని అంటే, ఒక చెంప మీద నిన్ను కొడితే రెండో చెంప కూడా చూపించున్నారు. మరి ఈ యొక్క వచనాన్నే ప్రేరణగా తీసుకుని మన భారతదేశంలో మహాత్మా గాంధీ అనే ఆయన దీన్ని ప్రేరణగా తీసుకుని రక్తపాతం లేకుండా ఇంత పెద్ద భారతదేశానికి స్వతంత్రం తెప్పించాడు. ఆ యొక్క ఇంగ్లాండ్ బ్రిటిష్ దేశానికి మన దేశానికి యుద్ధాన్ని తప్పించాడు దేవుడు. కాబట్టి ఇటువంటి వచనాలు మరి మనం ఇప్పుడు కూడా మనం ఎంతో ఆచరణలోకి తీసుకోవాలి. మన ఇంటి పక్క వాళ్ళకి మనకి తగాదాలు వస్తాయి. ఆ తగాదాలు చూస్తే నిత్యం పోట్లాడుకుంటూనే ఉంటాం. పెద్ద పెద్ద దేశాల మధ్య తగాదాలు పోయినాయే ఈ మాటల ద్వారా. మనుషులు పక్క పక్క వాళ్ళు కూడా తగాదాలు పోకటం లేదంటే కారణం ఏంటంటే, దీని ప్రకారం మనం ఉండట్లా. ఒక ఆయన వచ్చాడు, నాకు ఒక అంగీ కావాలని అడిగాడు. 2 అంగీలు ఇచ్చేవయ్యా ఏంటి అన్నాడు. అంతే, ఇంటి దగ్గర పక్కనున్న పొలాల్లో పను అదని ఇదే, నాది ఎక్కువైంది నాది తక్కువైంది అనుకుంటున్నాం. ఎక్కువైంది తక్కువైంది ఏంటి, ఆయన ఇక్కడ కావాలంటే ఇచ్చే ఏమవుతుంది, నీకేం తక్కువది, దేవుడు చూసుకుంటాడు. అయితే దాని గురించి నాకు ఇదే ఉంది, నాకు ఇదే కావాలని తగాదాలు ఎందుకు, ఆయన కావాలన్నాడు ఇచ్చేయి. అట్లా చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఒకడైన ఇదిగో నువ్వు అన్యాయంగా అడిగాడు ఇక్కడి వరకు నాకు కావాలి అన్నాడు అన్యాయంగా, నీకు కావాలంటే తీసుకోవయ్యా అన్నాం. మనం తీసుకున్న తర్వాత వాడి మనస్సాక్షి గడ్డిస్తుంది, నేను అన్యాయంగా అవకడం మనిషి దగ్గర నుంచి నేను ఇది అన్యాయంగా తీసుకున్నానని అతను మనస్సాక్షి గద్దించి ఒకరోజు నీ దగ్గరకు వచ్చి నేను అన్యాయంగా నీ దగ్గర తీసుకున్నా, అది నాకు అవసరం లేదని ఇచ్చేస్తాడు, నువ్వు తగాదాడితే తగాదా అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం మనకు ఉండే పక్షం అయితే ఎవరు మనస్సాక్షి చేత వాళ్ళు గద్దించబడి తప్పులు చేయరు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప మాటలు ఆయన చెప్పాడు. ఆ యొక్క మాటలు చెప్పి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ మాటలతో ఆయన పాటించినట్లయితే దేశంలో యుద్ధాలు రావు, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు. ఈ తెల్లాలేసిన కానీ యుద్ధం ఎట్లా చేయాలని నేర్చుకోవద్దు. నీకు యుద్ధంతో నీకేం పని, యుద్ధాలు రావిక నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయం ఎట్లా చేయాలి, నీకు ఉపయోగ పనులు ఎలా చేయాలి, నీకు ఏ రోజుకి ఆ రోజు అవసరమైన పనులు ఏం చేయాలి అవి చేసుకో. టైం అంతా ఇట్లా వ్యర్థం చేసుకోవద్దు. యుద్ధం చేయటం నేర్చుకోవటం కాదు, నువ్వు చేయాల్సిన పని నీకు ఉపయోగపడిన పనులు నువ్వు చేసుకోవచ్చు అని. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్పారంటే, యేసు ప్రభువారు అనేటువంటి ఒక సాధు ప్రవర్తన కలిగిన ఆయన వచ్చి ఇవన్నీ బోధించి మనుషుల మధ్య తగాదాలు లేకుండా చేయబోతున్నాడు అనే దాన్ని సూచిస్తూ ఈ మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రవచనం కూడా యేసు ప్రభు వారు రాబోతున్నారు, ఆయన ఎలా బోధించబోతున్నారు అని చెప్పడమే జరిగింది. ఇక తర్వాత యెషయా గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ ప్రవచనం ఇది, 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారును కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును అని. ఆ తర్వాత ఫుట్ నోట్లో ఇస్తాడు, ఇమానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని. దేవుడు మనకు తోడు అనేటువంటి పేరు ఆయనకి పెట్టబోతున్నారు. అయితే మరి దేవుడు మనకు తోడు అని పేరు పెడతా అన్నారుగా, మరి చింతన యేసు అని పెట్టారు కాబట్టి ప్రభువే యేసు అని పెట్టమని. యేసు అన్నా కూడా రక్షకుడని. దేవుడు మనకు తోడు అన్నా, దేవుడు మనకు రక్షకుడు అన్న అంటే తోడంటే రక్షణే కదా. కాబట్టి యేసు అన్న అర్థాలు ఒకటే కాబట్టి యేసు అనే పేరు పెట్టమని దేవుడే చెప్పడం జరిగింది.
దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు ఆయనకు పెట్టబడబోతూ ఉంది. అది ఆయన యొక్క సూచన ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారును కంటుంది. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా చూచామా? ఒక కన్య పురుష సంయోగం లేకోకుండా గర్భవతి అయి ఒక కుమారుని కంటం అనేది మనం ఎవరైనా చూచామా? ఎక్కడ జరగల. ఇదే మీకు సూచన, అటువంటిది జరగబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇది? యశ్యా గారు. యశ్యా గారు అంటే ఆయన రాకముందు 740 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. యేసుప్రభు వారు ఇట్లా కన్యక గర్భాన పుట్టేంతవరకు కూడా రాశారు, కానీ ఇది ఎట్లా దొరుకుతుంది, రాశారు కానీ ఇది ఎట్లా దొరుకుతుంది అని అందరూ అనుకుని ఉండవచ్చు. కన్యక గర్భాన ఎట్లా పుడతారు, ఎట్లా పుడతారు, ఎప్పుడు పుడతాడు ఏంటో తెలియదు కాబట్టి అనుకుంటూ ఉండవచ్చు. పుట్టిన తర్వాత తెలిసింది కన్యక గర్భాన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ధరించడం ఆమె జరిగిన తర్వాత ఆ దూత వచ్చి చెప్పడం ద్వారా ఓహో కన్యక గర్భాన పుడతాడు అని యశ్యా గారు చెప్పినటువంటి ఆ ప్రవచనం ఇదన్నమాట అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి, కానీ అప్పట్లో ప్రజలకి ఈయన పుట్టకముందు కన్యక గర్భాన్ని ఎలా పుడతాడు అని అందరూ సంశయించి ఉండవచ్చు. కాబట్టి ఇది చాలా గొప్ప సూచన. మరి ఇటువంటి సూచనతో మరి ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా ఒక కన్యక గర్భాన్ని పుట్టడం? మరి దానికి కారణాలు ఉన్నాయి, దానికి చాలా మంచి మంచి కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే స్త్రీ సంతానం చేత సాతాను మరి నశింపజేయబడాలి. అది ఆది కాండం 3:15 చెప్పబడింది. మొట్టమొదట ప్రవచనం మీకు చెప్పింది అది. స్త్రీ సంతానం అంటే ఎవరు అంటే పురుష సంయోగం లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టాలి, అందుకే స్త్రీ సంతానం అనే పదం వాడారు. మనుషులందరినీ స్త్రీ సంతానం అను, మనుషుల సంతానం అంటాం అంతే. అంతేకాని స్త్రీకి మాత్రం పుట్టడం అనేది మనకు అప్పుడు మనం ఎరగం. కాబట్టి స్త్రీ సంతానం అనేది ఎందుకు అని అంటే ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి ఆ జనరేషన్ మొత్తానికి కూడా పాపం అంటి ఉంది కాబట్టి ఈ యొక్క పురుష సంయోగం లేకుండా దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి ఆ గర్భంలో ఈ ఆ యొక్క పుట్టేటువంటి ఆ శిశువులో ఈ ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి ఆ జెనెటిక్ ఆ యొక్క జన్మ పాపం అనేది అంటుకోకుండా ఉండటం కోసం సాతాన్ను జయించటానికి అటువంటి పరిశుద్ధుడు కావాలి, సాతాన్ని చితగదొక్కటానికి అటువంటి పరిశుద్ధుడు కావాలి. కాబట్టి దేవుడు స్త్రీ సంతానంగా తన కుమారుణ్ణి పంపించడం జరిగింది. స్త్రీ సంతానంగా ఎందుకు? అలా కాకోకుండా ఏదో ఒక ప్రవక్తకి, ఎవరికో పుట్టిన ఒక ప్రవక్తకి అన్ని వరాలు ఇచ్చేసి నువ్వు ఈ చేయి అనవచ్చుగా, అట్లా కుదరదు. స్త్రీ సంతానం కావాలి. ఆ స్త్రీ సంతానం కావాలి అని అంటే ఈ రకంగా చేయాలని మరి దేవుడు ఆ చేయటం. ఈ యొక్క గొప్ప ప్రవచనం మరి ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు యశ్యా గారితో రాయించడం జరిగింది. ఆ తర్వాత యశ్యా గ్రంథం 9వ అధ్యాయం మరి 1వ వచనంలో ఏమంటాడంటే, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఇది ప్రవచనం. ఏంటంట ప్రవచనం ఏంటి అంటే వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. అది ఒక దేశం వేదన పొందింది, దానికి ఎంతకాలం వేదన రాదిక, దానికి దాని మీద వర్షాలు కురిసి బాగా ఇదైపోయినటువంటి ఆ యొక్క దేశం మీద ఇక ఆ మబ్బు నిలవదు. వేదన పడిపోయింది, అది బాగా వర్షంలో తడిచిపోయి వేదన పడిపోయింది, దాన్ని ఆ మబ్బును తీసివేస్తున్నా దానికి వెలుగు వచ్చేసింది ఇక ఆ దేశం మీద. అది ఎక్కడదంట, పూర్వకాలమున ఆయన జెబులూను దేశం. జెబులూను మన ఆది కాండంలో చెప్పబడింది. ఈ యొక్క యాకోబు కుమారులు 12 గోత్రాల్లో జెబులూను ఒకటి, నఫ్తాలి అనేది వాళ్ళ కుమారుల పేర్ల మీద వచ్చింది. ఆ జెబులూను గోత్రం వాళ్ళు పరిపాలించేదంతా జెబులూను దేశం అని, నఫ్తాలి గోత్రం వాళ్ళు పరిపాలించిన నఫ్తాలి అని దేశాలు అని అట్లా పేర్లు వచ్చింది. కాబట్టి ఈ జెబులూను దేశము నఫ్తాలి దేశాన్ని
ఆయన పూర్వకాలను అవమానపరిచాడు అన్నాడు. ఆయన దేవుడు పూర్వకాలను అవమానపరిచాడు అన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క దేశాలు మరి అభివృద్ధిలోకి లేవు, అక్కడ మంచి పంటలు అవి పండవు, అభివృద్ధి లేవు. అంతేకాకుండా అక్కడ ప్రజల మీద మరి అశూరు దేశం మాట్లాడితే యుద్ధాలకు వచ్చేవాళ్ళు, వచ్చేవాళ్ళు వాళ్ళ సైనిక స్థావరాలను ఆ ప్లేసుల్లో పెట్టుకున్నారట. వాటి ముందు వాటిని జయించేసి వాటి అక్కడ సైనిక స్థావరాలు పెట్టుకుని ఎవరని మాట్లాడితే సైన్యం చంపేస్తారు అంట. భయభ్రాంతులుగా నివసించేవాళ్ళు అక్కడ ఆ రెండు దేశాల్లో, ఆ రెండు గోత్రాలకు సంబంధించిన ప్రదేశాల్లో భయభ్రాంతులుగా ప్రజలు నానాపాట్లు పడ్డారు. ఎందుకంటే శత్రు సైన్యం అంతా అక్కడ నిలబడింది. పూర్వకాలంలో అక్కడ ఇదంతా జరిగిందంటే దీన్ని అంతా అవమానపరిచను అని ఉంది. అవమానపరిచను అంటే దేవుడు అన్నీ చూస్తానుంటాడు కదా, పూర్వకాలంలో దానికి ఈ అవమానం జరిగింది. ఇప్పుడట అవమానాన్ని ఎక్కడైతే అవమానం జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దేవుడు అక్కడ ఉంటాడు, మళ్ళీ దాన్ని తీసివేస్తాడు. కాబట్టి ఈ అవమానాన్ని తీసేట్టుగా అంచికాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని, యోర్దాన్ అర్ధాన్ని, అన్యజనులు గల్లే ప్రదేశాన్ని మహిమ గలదానిగా చేయించున్నాడు. అన్యజనులు గల్లే ప్రదేశం ఎందుకన్నాడంటే అన్యజనులు అశూరు దేశం వాళ్ళు వచ్చేసి ముందుగా వాటిని ఆక్రమించేశారు. అందుకని అన్యజనులు గల్లే ప్రాంతం అని దానికి పేరు వచ్చేసింది. కాబట్టి అన్యజనులు అక్కడ నివసించి ఆ యొక్క సైనిక స్థావరాలు పెట్టుకున్నటువంటి ఆ దేశాన్ని మహిమ గలదానిగా నేను చేయబోతున్నా. ఎట్లా చేయబోతున్నాడే, ఎట్లా చేయబోతున్నాడంటే తన కుమారుణ్ణి ఆ ప్రదేశాల్లో నడిపించబోతూ ఉన్నాడు. ఆ ప్రదేశాలు నడితే అక్కడ మహిమే కదా. అక్కడ ఎవడన్నా గుడ్డివాడు వచ్చాడనుకో, అయ్యా గుడ్డితనం తీసేసాం, కుష్ఠరోగం వచ్చింది అయ్యా తీసేసాం, జబ్బు వచ్చింది తీసేసాం. దేవుడు అటువంటి దేవుడు అక్కడ నడయాడాడు, ఆఖరికి చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిచ్చాడు. కాబట్టి అటువంటి దేవుడు నడయాడే ప్లేస్గా నేను దాన్ని చేయబోతున్నా. ఇదివరకల్లా శ్రమను ఉందిన దేశం, అవమానపరచబడిన దేశం అది. ఈ జబులోను దేశము, నఫ్తాలి దేశం, ఇది అన్యజనులు గల్లే ప్రదేశం అని దానికి పేరు. దానిని నేను మహిమ గలదానిగా చేయబోతున్నాను. మహిమ గలదు కాదా, యేసు ప్రభు వారు అక్కడ తిరిగాడని ఎన్నిసార్లు మనం కపర్ణహూమ్ అంటాం. ఈ ప్రదేశాన్ని అంతా కూడా కపర్ణహూమ్లో యేసు ప్రభు వారు ఎలా చేశారు, అలా చేశారు, ఎలా చేశారు అంటాం. ఎన్నిసార్లు ఎన్ని గ్రంథంలో ఉన్నా ఎన్నిసార్లు చదువుతుంది దీని పేరు. ఇన్నిసార్లు మనం ఉచ్చరించేట్టుగా చేసేసాడు దేవుడు. ఎందుకు, ఆయన కుమారుడిని అక్కడ నడయాడేట్టు చేయటం ద్వారా. కాబట్టి ఆ గలీలే ప్రదేశం గురించి, ఆ నఫ్తాలి గురించి, జెబులూను గురించి ఎప్పుడు చెప్పేశాడు, 740 సంవత్సరాల ముందే చెప్పేశాడు ఇలా జరగబోతుందని. కాబట్టి రెండు ఆఖరికి యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు. ఇక్కడ ఈ ప్రదేశాలంతా మరణ ఛాయ గల దేశమే, మరణ ఛాయ గల ప్రజలే. వీళ్ళు చీకటిలోనే ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి అసలు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. ఆ సైన్యం ముట్టికాయలు కొట్టి ఏదైనా కదిలితే కొట్టడం, అట్లా సైన్యం చేతిలో చిక్కుకుపోయి వాళ్ళు స్వయంగా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని గొప్ప వెలుగు వచ్చేసింది అక్కడికి. మరణ ఛాయ గల దేశ నివాసులు వెలుగు ప్రకాశించును అని చెప్పడం జరిగింది. ఇది ఆ లోక సువార్తలో 1:79 ఒక మాట చెప్తాడు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు చుటుకై ఆ మహావాచ్యములను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అని ఉంది. ఇక్కడ ఏ సందర్భంలో రాశాడంటే, యేసు ప్రభు వారు రాకముందు వస్తున్నాడు అని చెప్పేసి బాప్తిస్త యోహాను అన్న ఆయన్ని మరి ఎలిజబెత్ జకర్యా అనేటువంటి దంపతుల గర్భంలో ఆయన్ని ఉంచి దేవుడు రాబోతున్నాడు, అందరూ మారు మనసు పొందండి అని ప్రకటించడానికి అరణ్యంలో ఒక కేక వెలబడుతుంది అన్నటువంటి ఆ వచనం గురించి ఒక ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన పుట్టినప్పుడు జకర్యా అంటే ఆ బాప్తిస్త యోహాను తండ్రి అనేటువంటి జకర్యా దేవుని ఆత్మతో నింపబడి కొన్ని వచనాలు పలికేస్తున్నాడు. కొన్ని వచనాలు దేవుడే పలికిస్తున్నాడు. ఆ వచనాల్లో ఒక వచనం ఏంటంటే, చీకట్లో మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలుగు ఇవ్వటానికి ఆ మహావాచ్యాలను పైనుంచి ఆయన అరుణోదయం అనుగ్రహించను అన్నాడు. అంటే ఏంటి, రాబోయే ఒక దేవుడు ఈ చీకట్లో మరణ ఛాయలో ఉండ వాళ్ళకి పైనుంచి వెలుగు ప్రసాదిస్తున్నాడు అని ఆయన కూడా ప్రవచనం చెప్పేసి దేవుడే చెప్తున్నాడు అనమాట. ఈ మాట 740 సంవత్సరాల క్రితం యెషయా గారు చెప్పిన మాటే. ఇంకా యేసు ప్రభు వారు పుట్ల అప్పుడు
ఏం చెప్తున్నాడు? ఎవరు? బాప్తిజ యోహాను, బాప్తిజించి యోహాను తండ్రి దేవుడి ఆత్మతో నింపబడి రాబోయేటువంటి మహాదేవుడు ఇలా ఫలాని చోట మరి పుట్టబోతున్నాడు అని అర్థం చేయటగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి యెషయా 9:2 ప్రవచనం యేసు ప్రభు గురించి అని తెలిసింది. అలాగే యెషయా 9:6 కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరి కుమారుడు? దేవుని యొక్క కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు శిశువు రూపంలో. ఇక ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఈ ప్రపంచం అంత రాజ్యభారం ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఆపద జరగకోకుండా చూసుకునే రాజ్యభారం ఆయన మీద ఉంటుంది, ఉంది కూడా. ఆయన వచ్చాడు, ఆయన కొరకు ఒక రాజ్యం స్థాపించాడు. 100 కోట్ల జనులు ఆయన రాజ్యంలో ఈరోజు ఉన్నారు. ఇంత పెద్ద రాజ్యభారం ఆయన మీద ఉంది. ఈరోజు ఆయన పరిపాలిస్తున్నాడు. ప్రభు బిడ్డలుగా ఉన్న వాళ్ళందరికీ ఆయన రాజు. ఆయన మనల్ని అందరినీ పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇంత పెద్ద రాజ్యభారం ఆయన మీద ఉంటుంది రాబోయే కాలం. ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆయన రాజ్యంలోకి రావడానికి ఇంకా కృషి జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఆయనకి రాజ్యభారం ఉంటుంది. ఆయనకి ఆశ్చర్యకరుడు, నిజమే ఆశ్చర్యకరుడు కదా. కన్యాగర్భంలో పుట్టడమే ఆశ్చర్యం, మాట మాత్రం సెలవిస్తే రోగం తగ్గిపోవటమే ఆశ్చర్యం, పుట్టుగుడ్డి వాడికి కళ్ళు రావటమే ఆశ్చర్యం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనకి అన్ని ఆలోచనలు మనం ఏం చెప్పక్కర్ల, ఆయనకి సరైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయనకి ఏమైనా అడ్డు ఉందా, ఆయన ఏదైనా చేయగలడు. కాకపోతే ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ చేయలే. కాబట్టి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి. ఆయన మెయిన్ సమాధానకర్తగా ఇక్కడికి వచ్చాడు. నిత్యుడగు తండ్రి అసలు ఆనాటి నుంచి సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయనే మానవ రూపంలో ఇప్పుడు వచ్చాడు. కానీ నిత్యుడగు తండ్రి ఆనాటి నుంచి శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. కాబట్టి నిత్యుడు అని ఆయనకు పేరు పెట్టబడినట్టు ఈయన లక్షణాలు ఇవి వచ్చే ఆయన లక్షణాలు ఇవి. ఎట్లాంటి మనిషి రాబోతున్నాడు అని చెప్పి యెషయా గారు చెప్పేశారు. అలాగే యెషయా గ్రంథం మరి 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అతిపెద్ద యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు పైనుండి యెహోవా ఇది నెరవేరుస్తా అంట. ఆయన కుమారుడు ఒక రాజ్యం స్థాపించబోతా ఉన్నాడు. దావీదు సింహాసనం అంటే ఆ వంశం, దావీదు వంశంలో ఆయన కుమారుడు రాజ్యం చేయబోతా ఉన్నాడు. ఆయన న్యాయం వల్ల నీతి వలన రాజ్యాన్ని స్థిరపరచు. ఆయన రాజ్యం ఏది అంటే నీతి న్యాయమే, న్యాయంగా నడుచుకోవడం, నీతిగా ఉండటమే ఆయన పిల్లలు అన్నవాళ్ళు ఇలాగే ఉంటారు. ఆయన చెప్పినటువంటి ప్రవర్తన చేస్తుండే ఎవరో ఒకళ్ళిద్దరు తప్పిపోతే తప్పిపోతారు వేరే విషయం. అసలు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఆయన పోలికల్లో జీవిస్తూ ఉంటారు. చిన్న అబద్ధం ఆడరు, ఒకరు వస్తువు ఏదైనా తీసుకోవటానికి ఇష్టపడరు, ఒకరు కావాలంటే త్యాగం చేసి ఇస్తారు కానీ ఒకరు సొమ్ము అన్యాయంగా ఆశించరు. ఇది యేసు ప్రభు వారి శిష్యులు ఆ యొక్క ఆ ప్రజలలో ఉన్న గుణాలు అవి. అది ఆయన రాజ్యం. ఇంకా ఆ గుణాలు లేనివాడు ఆయన రాజ్యంలో ఉన్నట్టు కాదు, మారు మనసు లేనట్టు. మారు మనస్సు పొందినవారు ఆయన బిడ్డలు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఏనాడు కూడా మరి ఒకరికి అపకారం చేయరు, పొరుగు వారిని ప్రేమిస్తారు, తల్లిదండ్రులని ప్రేమిస్తారు, మరి ఎవరికి కూడా అపకారం చేయటానికి ఇష్టపడరు, శాంతి సమాధానాలతో ఉంటారు. ఒక ఆయన ఒక చెంప మీ కొడితే రెండో చెంప చూపిస్తారు, ఒక ఆయన నాకు కావాలని ఒక వస్త్రం అడిగితే రెండు వస్త్రాలు అయిన వాళ్ళకి ఇస్తారు, ఒక మైల్ దూరం నడిచి రాయా నాకు తోడంటే 2 మైళ్ళైనా నడిచి వెళతారు. ఇది ఆయన బిడ్డలు చేస్తున్న పని, ఇది ఆయన రాజ్యం నుండి పిల్లలు చేసే పని. ఇటువంటి దాన్ని ఆయన సింహాసనాసీనుడై పరిపాలన చేయను. ఎక్కడుందండి సింహాసనం, ఎక్కడ పరిపాలన చేస్తాడు మీకు మనకు తెలియదు. ఆత్మీయ రాజు మనకు ఆయన సింహాసనాసీనుడై పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు మన మీద. అది ఈ లోక సంబంధమైంది కాదు, ఇహలోక సంబంధమైంది కాదు, ఆత్మీయ సంబంధమైంది. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకవేళ ఆయన బిడ్డలు ఎప్పుడైనా కూడా ఈ క్యారెక్టర్ లేకుండా ఈ ప్రవర్తన కాకుండా తప్పిపోతుంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు వాళ్ళకి ఏ దర్శనం ద్వారానో ఎలాగో మందలిస్తాడు, మనస్సాక్షి ద్వారానో తప్పు చేస్తున్నామో అందిస్తాడు. కాబట్టి ఇది చేయటానికి సైన్యములకు అధిపతి యుగో ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. దీనికి అవసరమైనటువంటి సహాయం అంతా కూడా యెహోవా మరి తన కుమారుడికి అందిస్తూ
ఎప్పటికప్పుడు కూడా ఈ పరిపాలన కాబట్టి ఈ ఆయన యొక్క రాజ్యము నియమించబడుతూ ఉంది. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే యెషయా గ్రంథం 11:1-2 ఏమని చెప్తుందంటే, యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరు యెషయ? ఎవరు యెషయ అని అంటే దావీదు యొక్క తండ్రి యెషయ. ఆ దావీదు వంశంలోంచి వచ్చిన ఆయనే యేసు ప్రభు. కాబట్టి యెషయ అనేటువంటి ఆ మొద్దు, ఆ వంశం, ఆ వేరులోంచి వచ్చి ఒక చిగురు పుడుతుంది. ఆ చిగురు ఆ అంకురం ఎదిగి ఫలిస్తుంది. ఇక ఆయన గురించి చెప్తున్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు అధికారముగా ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఒక ఆ చిగురు అనేది పుడుతుంది కదా, చిగురు అంటే ఆ యేసు ప్రభువారు పుడతారు కదా. ఇక ఆయన మీద దేవుడు ఆత్మ ఉండి, ఎటువంటి ఆత్మ? అది యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకాలకు ఆధారమైనటువంటి ఆత్మ నిలిచి, ఆలోచనలకు బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. ఆయనకి భయభక్తులు, దేవుడు అంటే భయభక్తులు ఉండటం, అలాగే తెలివి మరి ఆలోచన ఇవన్నీ ఉండేవన్నీ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ వల్ల ఆయనకి ప్రసాదించబడతాయి. యెహోవా ప్రభు యేసు ప్రభు వారికి మరి ఇవన్నీ ఉన్నాయి కదా. యేసు ప్రభు వారు దేవుడు అంటే విధేయత కలిగి తండ్రి తండ్రి అని ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఆయన మరి ఆలోచన మరి అలాగే మరి దేవుడి మీద భయమే కాకోకుండా ఆయనకి వివేకానికి ఆధారమైన ఆత్మ ఆయన దగ్గర ఉంది. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఏ ఒక్క పాయింట్ చెప్పాలన్నా చక్కని వివేకంతో చక్కని ఉపమానాలు చెప్పాడు. ఇవన్నీ దేవుడి యొక్క ఆత్మ చేత అతనికి రాబోతున్నాయని చెప్పి యెషయా గ్రంథంలో 11:1-2 ద్వారా యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణ శైలి ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన గురించి ఇదంతా యెషయా. మరి అట్లాగే యెషయ ముద్దు నుండి చిగురు పట్టడం అని మరి అది చెప్పేశారు కదా, దావీదు వంశంలోనే రాబోతున్నాడు అని చెప్పడం. అలాగే యెషయ 11:1, మరి యెషయా యెషయి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, యెషయా అనే ఆయన ప్రవక్త. యెషయ ముద్దు, యెషయ అంటే దావీదు యొక్క తండ్రి, అది వేరు ఇది వేరు. యెషయా 11:10, ఆ దినమన ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయ వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావం గలదగును. ఇది ఆ దినమున అంటే ఆయన పుట్టిన తర్వాత ప్రజలకు ధ్వజముగా నిలుస్తుంది, ఒక జెండాలాగా నిలబడతాడు ఆయన. యెషయ వేరు చిగురునొత్త జనం విచారణ చేయదురు. వేరు చిగురెవరు? యెషయ వేరు చిగురెవరు? యేసు ప్రభు. ఆయన దగ్గర జనాలు విచారణ చేస్తారంటే 100,000 మంది ఆయన చుట్టూ లేరా? 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారు? 100,000 మంది ఆయన చుట్టూ ఉండి ఆయన బోధలేను, ఆయన చుట్టూ జనం విచారణ చేస్తారు. ఆయన విశ్రమ స్థలము ప్రభావం గలదగును అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. 11:10 అయిపోయింది. యెషయ 25:8 మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఎలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడట, ఆయనట వచ్చే రాబోయే ఆయన మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన మృంగివేస్తాడట. ఆయన వచ్చిన తర్వాత ఆయన మరణం ద్వారా మనకు మరణం లేకుండా, అంటే మన మరణం లేదా అంటే రెండో మరణం లేదు, మనకు మరణం లేదు, మరణం మింగేశాడు. మరణం అంటే ఏంటి? నరకము లేదు, ఆ రెండో మరణం మనకు లేదు. మనకు మరణం లేదు, ఇక్కడ 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 చనిపోతే అక్కడ ఉంటాం, ఇక్కడ జీవించే ఉంటాం, అక్కడ జీవించే ఉంటాం. మరణం లేదు, మరణం కాబట్టి మనకి మరణం లేదు. ఆయన బిడ్డలకి మరణం లేకుండా చేశాడు, మరణాన్ని ఆయన మింగేశాడు. ఆయన శిలువయాగం చేయకముందు మరణం ఉంది, నరకానికి వెళ్ళాలి. కాబట్టి నరకానికి వెళ్ళకోకుండా దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను, కన్నీటిని తుడిచివేస్తాడు, మన కష్టాలన్నీ ఆయన తుడిచివేస్తాడు, భూమి మీద నుంచి తన జనుల నిందన తీసివేయను. మనకున్న నిందల్లో ఏంటంటే
చనిపోయిన తర్వాత మనం ఎప్పుడు అంతా ఎంతో పాపం చేస్తాం కాబట్టి ఈ పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్తాం కాబట్టి మన మీద ఆ భారం ఉంది, దాన్ని తీసివేస్తాడు. మా తన జనులకు ఉన్నటువంటి నిందని తీసివేయను. తన జనులు ఆయన అంగీకరించిన వారు, అంగీకరించకపోతే లేదు. తన జనులు ఆయన అంగీకరించిన వారి మీద నుంచి తీసివేస్తాడు. ఎందుకు? ఆయన చెల్లించిన త్యాగ క్రయధనం మూలంగా మన పాపాలు తుడిచిపెట్టుకుపోయి మన నరకానికి వెళ్ళకోకుండా పరలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనకి మరణం లేకోకుండా దేవుడు చూచాడు అని చెప్పేసి 25:8 అయిపోయింది యెషయా. అలాగే యెషయా 28:16 ప్రభువు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు అని అన్నాడు. సియోనులో ఆ యొక్క యెరూషలేములో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అను మన మనకు ఉంది కదా ఈ రాయి ఎవరు అని అంటే, మరి మూలక తలరాయి అయిన రాయి ఏది అంటే యేసు ప్రభు. ఆ పునాదిగా రాయిని వేశాను. అది సామాన్యమైన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. యెహోవా దేవుడు అంటున్నాడు, సియోనులో యెరూషలేములో నేను ఈ పునాది రాయి వేశాను. అది బహుస్థిరమైన పునాది అయి మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడ్డ. అంటే ఆ రాయి స్థిరంగా ఉంది. ఉందా అంటే ఉంది. ఎక్కడ ఉంది అంటే సంఘం రూపంలో ఉంది, స్థిరంగా ఉంది. యేసు ప్రభువారు వచ్చి ఆయన సంఘం, మరి చెప్తాడుగా ఈ బండ మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తానని పేతురుతో చెప్తాడు. నేనే బండ, నేనే రాయి అని, మూలరాయి అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ బండ మీద, ఏ బండ మీద? నేను అనేటువంటి బండ మీద సంఘాన్ని నిజంగానే ఆయన సంఘం నిర్మించి వెళ్ళాడు. ఆనాటి నుంచి వందల మరి కోట్ల జనము ఆ సంఘంలో చేరి ఆ రాయి మీద, యేసు ప్రభు అనే రాయి మీద కట్టబడి మరి ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ స్థిరపడిపోయి ఉంది. కాబట్టి ఎక్కడ ఉండబట్టి స్థిరపడి ఉందంటే ఈ మూలరాయి అయినటువంటి యేసు ప్రభు మీద కట్టబడిన సంఘం కాబట్టి స్థిరంగా ఉంది. దీనికి చలనం లేదు, కా యేసు ప్రభు మీద ఉంది. ఎక్కడ ఏ సంఘం ఎలా నడవాలన్నా యేసు ప్రభు వారే ఆ సంఘ సేవకుడికి ఆత్మ మరి ఆ అభిషేకం ద్వారా ఇది జరగాలి, ఇది జరగకూడదు, ఇలా జరగాలి ఆయనే పర్యవేక్షిస్తాడు. ప్రతి సంఘానికి అధిపతి ఆయనే. ఇది ఎలా నడవాలి, అది నడిపించేది ఆయనే. కాబట్టి మూలరాయిగా ఉన్నటువంటి ఆయన ఈ సంఘాన్ని మరి నడిపిస్తూ స్థిరమైన పునాది వేసి ఉన్నాడని తెలియపరచడం జరిగింది. మరి ఇక్కడితో మరి సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క 22వ ఎపిసోడ్ ముగించుకున్నాం. మరి తర్వాత ఎపిసోడ్లో మరి యెషయా గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఎపిసోడ్లో అవి చెప్పుకుందాం. ఇప్పుడైతే ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ అలాగే నన్ను కూడా దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క 22వ ఎపిసోడ్లో కూడా ప్రభువా మీ యొక్క ప్రవచనాల గురించి, యేసు ప్రభు సిలువ యాగం గురించి, మరి పాత నిబంధనలో గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల గురించి చెప్పుకోవటానికి మీరు సహాయం చేశారు. మీరే తగిన నడిపింపించారు ప్రభు. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల హృదయాలను కూడా తెరచి దేవుడు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మరి యేసు ప్రభు రాబోతున్నాడని బయలుపరిచినందుకు దేవుడు కృతజ్ఞత కలిగి ఉండే విధంగాను అనేక మందికి ప్రభు మీ నామం ఎరుగిన వారికి ప్రభు మీ నామమును స్పష్టపరిచే జ్ఞానం వారికి దయచేయమని, వారి కుటుంబాలను ఆశీర్వదించు, అలాగే నన్ను నా పరిచయం ఆశీర్వదించు. మా ప్రభువును రక్షకుడైన యేసునామలో పరంతటిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.